హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్ మై హోమ్ కుకింగ్. ఈరోజు నేను మీ అందరికీ టమాటో నిల్వ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఎండతో పని లేకుండా అలాగే చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలుగా మనం సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకునే పచ్చడి ఎండలో ఆరబెట్టి అలాగే మనం వాటర్ అనేవి తగలకుండా స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు తాళం పెట్టుకొని వేసుకుంటాం కదండి. సో ఇది దాంతో పని లేకుండా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా టమాటాలని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక డ్రై క్లాత్ తీసుకొని ఈ విధంగా టమాటోస్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తుడుచుకొని ఒక ప్లేట్లోకి, ఒక తడిలేని ప్లేట్లోకి పెట్టుకోవాలి. మనకి ఇక్కడ కూడా తడి అనేది తగలకూడదండి. బట్ మనం ఎండబెట్టే పని లేకుండా మనం ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇది దోశల్లోకి అలాగే రైస్లోకి, ఇడ్లీలోకి, బోండాల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా టమాటోస్ అన్నిటినీ కూడా తుడుచుకున్న తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైన ఎడ్జ్ అనేది కట్ చేసి ఈ విధంగా నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా కుక్ అవుతుంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. దీనిలోకి మనం కొన్ని పౌడర్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి, కారం పౌడర్ అనేది. సో నేను ఇక్కడ 1/2 కేజీ టమాటోస్ని యూస్ చేస్తున్నానండి. దానికి సరిపడా కారం అలాగే ఏమేమి పొడులు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో ముందుగా ఒక మీడియం సైజు ఆనియన్ అంత చింతపండు అనేది తీసుకోవాలి, వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 2 స్పూన్స్ జీలకర్ర, 1/2 స్పూన్ వరకు మెంతులు, 1 2 స్పూన్ వరకు ఆవాలు అనేది తీసుకోవాలి. అలాగే 1 కప్ కారం, 1/2 కప్ వరకు లావు ఉప్పు అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టేసి ఈ విధంగా మనం తీసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు అనేవి డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఫ్రై అయితే మనం మెంతులు వేయడం వల్ల మనకి చేదు అనేది వస్తుంది. సో ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా ఒక ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే జార్లో మనం కారం, అలాగే చూస్తున్నారు కదండి వెల్లుల్లి అనేవి 1/2 వరకు వేసుకొని 1/2 అనేది మనం తాలింపులోకి ఉంచుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని కూడా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టేసి టమాటో ముక్కలు అలాగే చింతపండు, మనం తీసుకున్న ఉప్పు, ఈ విధంగా కరిగేంత వరకు కూడా మనకి టమాటో అనేది పూర్తిగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టకుండా ఈ విధంగా మిక్స్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా కూడా మనకి గుజ్జు అనేది బాగా వస్తుందండి. సో ఈ విధంగా తిప్పుతూనే మనం అంతా కూడా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ ఉంటే మనకి అంతా కూడా చింతపండు అలాగే సాల్ట్ అనేది కూడా పూర్తిగా కరిగిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీనిలో కారం అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పొడి చేసుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం తాలింపు అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టేసి 7-8 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని దీనిలో 4-5 ఎండుమిరపకాయలు అలాగే దంచిపెట్టుకున్న వెల్లుల్లి అనేది వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 2 స్పూన్స్ వరకు తాలింపు గింజలు అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చిటికెడు ఇంగు కూడా యాడ్ చేసుకుంటే మనకి పచ్చళ్ళలో చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా అంతా కూడా కొంచెం చల్లారనివ్వాలి. సో లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు కరివేపాకు అనేది యాడ్ చేసుకొని దీన్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతే మనం పచ్చడిలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చల్లారిపోయిందండి. మనం ఈ విధంగా పచ్చడిలో అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మనం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సో ఆయిల్ అనేది మనం ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట ఉంచినా కూడా మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది రైస్లోకి అలాగే చపాతీ, దోశ, ఇడ్లీలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.